ಮಾತ ವೀರಮ್ಮ ತಲ್ಲಿ ದಿವ್ಯಗಾಧ ನೀಡು ತಂದಾಯ ತನ ಬಿನುಡಿ ಜನುಳಾರ ವೀರಮ್ಮ ತಲ್ಲಿ ದಿವ್ಯಗಾಧ ನೀಡು ತಂದಾಯ ತನ ಲೋಕಾಲಗಾಚೇ ಚಲ್ಲನಿ ತಲ್ಲಿ ಉಯ್ಯೂರುಲೋ ನಾ ವೆಲಸಿನ ತಲ್ಲಿ ಭಕ್ತಿ ತೋಡ ನಿತ್ಯಮು ಕೊಲಿಚೇ ವಾರಿಕಿ ಭಾಗ್ಯಮಿಚ್ಚಿ ಬ್ರೋಚು ಬಂಗಾರು ತಲ್ಲಿ ಪಾರ್ವತುಲ ಪ್ರತ್ಯಕ್ಷ ರೂಪಂ ಮಹಿಳಾ ಲೋಕಾನ ಆದರ್ಶ ದೀಪಂ ಬಿನುಡಿ ಜನುಳಾರ ವೀರಮ್ಮ ತಲ್ಲಿ ದಿವ್ಯಗಾಧ ನೇಡು ತಂದಾಯತನ ಬಿನುಡಿ ಜನುಳಾರ ವೀರಮ್ಮ ತಲ್ಲಿ ದಿವ್ಯಗಾಧ ನೇಡು ಅಯ್ಯಂತಾರೆ ಜಿಂತಾರೆ ಸಾ ಅಯ್ಯ ವೀರಮ್ಮ ತಲ್ಲಿ ವೀರಮ್ಮ ತಲ್ಲಿ ಅಂಟುನವು ಎವರಯ್ಯ ಈ ವೀರಮ್ಮ ತಲ್ಲಿ ಉಯ್ಯೂರ್ಲ ಎಂದುಕು ವೆಲಿಸಿಂದಿ ವಿವರಾಲು ಕಾಸ್ತ చెప్పవయ్యా అలాగే చెప్తానయ్యా విను సుమారు 500 సంవత్సరాల క్రితం పసిడి పంటలతో తులతూగే పశ్చిమ గోదావరి జిల్లాలోని హేలాపురి హేలాపురి అంటే మన ఏలూరేనా అవునాయనా ఈనాటి ఏలూరు పట్టణానికి సమీపంలో గల పెద్ద కడియం అనే గ్రామంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు జన్మించిన యాదవ వంశస్థుడైన బొడ్డు పరశురామయ్య పార్వతమ్మ అనే దంపతులు సంతానం కోసం పెద్దల ఆశీర్వాదంతో సోమనాథ వ్రతం ఎలా ఆచరిస్తున్నారయ్యా అంటే ಶಂಕರ ಮಹದೇವಾ ತನ್ನು ತಿಳಿತು ನೀನು ಸದಾ ಶಿವ ಸಂತುಲೇನಿ ಮಾ ಚಿಂತನು ತೀರ್ಚಿ ನೀ ಚಂತ ಚೇತುಕೋ ಉಮಾ ಮಹೇಶ అలా ఆ పుణ్యదంపతులు సోమనాథ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించారు నాయనా. కొంతకాలానికి ఆ శివపార్వతుల అనుగ్రహంతో పార్వతమ్మ కడుపు పండింది ఒక శుభముహూర్తంలో. కోయిల్లు కుసాయి ఎన్నేలా, పువ్వులు పూసాయి ఎన్నేలా, ఊరంత కాంతులు ఎన్నేలా, ఊరేగి వచ్చాయి ఎన్నేలా, బంగారు తల్లి పుట్టినదండి, ఇంటికి వెలుగును తెచ్చినదండి, బారసారనే చేశారండి, కానుకలెన్నో పంచారండి, శివ వీరమ్మ అన్న పేరును మక్కువ మీరగ పెట్టారండి, అక్షరాభ్యాసం చేశారండి, అణుకువ వినయం నేర్తారండి, కోయిల్లు కుసాయి ఎన్నెలా, పువ్వులు పూసాయి ఎన్నెలా, ఊరంతా కాంతులు ఎన్నెలా, ఊరేగి వచ్చాయి ఎన్నెలా, అరే తరికిట్ట తాధిమిత. అలా అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఆ చిన్నారి వీరమ్మ తల్లి శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానయ్యి తల్లిదండ్రులా ఊరివారి మన్నన పొందిన విధం వెట్టిదనినా? ఎట్టిదయ్యా? ఆటల పాటల మేటిగా నిలిచేను, గురువు దీవెనల మన్నన పొందేను, తల్లికి ఇంట సాయము చేయును, తండ్రికి ప్రేమ దీపం మాయేను, పెద్దల ఎడల గౌరవమిచ్చును, పిన్నలందరికి చెలిమిని పంచును, వీరమ్మ వంటి పిల్లలేదని అందరి చేత మన్ననలందేను, శభాష్. అలా కొన్నాళ్లు గడిచాయి. ఒకనాడు వీరమ్మ మేనత్తైన చెల్లమ్మ ఉయ్యూరు నుండి వచ్చి మేనకోడల్ని చూసి మురిసిపోయి ఆ ఇంటి రత్నాన్ని తన ఇంటి ముచ్చమైన కొడుకు చింతయ్యకు చేసుకోవాలని ఉబలాటపడి తన అన్న పరశురామయ్యతో ఇలా అన్నదయ్యా. ఏమన్నదయ్యా? అన్నా వినుమన్నా, నా కోరికేనొకసారి ఆలింపు మన్నా, ఏమి కావాలో అడుగమ్మా, చెల్లితు నీ కోరికే చెల్లెమ్మా, ఏమి కావాలో అడుగమ్మా, నీ ఇంటి రత్నం నా ఇంటిలోనా, పెట్టాలి దీపం వెన్నెల వానా,
నా కొడుకు చింతయ్య మనసున్నవాడు నీ బిడ్డ వీరమ్మ వరసైనవాడు ఇద్దరికి పెళ్లి చేస్తే అన్నయ్య రక్త సంబంధం నిలుచును వినవయ్య నీ మాట ఎప్పుడు కాదనను చెల్లి కలకాలమీ బంధం నిలవాలి చెల్లెమ్మ లగ్నము పెట్టి కబురంపుతాము పెండ్లి వారై మీరు తరలి రావాలమ్మ పెండ్లి వారై మీరు తరలి రావాలమ్మ అలా మాట తీసుకున్న చెల్లమ్మ శివా వీరమ్మ చింతయ్యలకు పెళ్లి సుముహూర్తాన్ని పెద్దల సమక్షంలో నిశ్చయించిందయ్యా. ఆ పెళ్లి ఎలా జరిగిందంటే త్వరగా చెప్పవయ్యా, పెళ్లి ముచ్చట్లు వినాలని మనసు ఆరాటపడిపోతుంది. చెబుతానయ్యా విను. ఆకాశమంత పందిరి వేశారు, భూదేవంతా అరుగుదిద్దారు, మామిడి తోరణాలు ఇంటి నిండా కట్టారు, పసుపు కుంకాలు పెట్టారు, కులదైవానికి పూజ చేశారు, ముత్తైదుగులు మేళమాడారు. వీరమ్మ బుగ్గలు ఎరిపెక్కగా పెళ్లి పందిరి సందడైపోగా పెళ్లివారు తరలి వచ్చారు. నాయన పెళ్లివారమండి, మేము పెళ్లివారమండి. వింటుంటేనే భలే ముచ్చటగా ఉందయ్యా, తర్వాత ఏమైందో త్వరగా చెప్పవయ్యా. ఇదిగో చెప్తున్నాను వినునాయన. రావయ్యా చింతయ్య, పెళ్లి కొడుక రావయ్యా, చిన్నారి వీరమ్మ పెళ్లి కూతురుగా ముస్తాబయింది చూడయ్యా. సిగ్గుబుగ్గుల పూసిన సిరిమల్లి, నీ కొరకే పుట్టిన బంగారు తల్లి, పాణిగ్రహంబు చెయ్యంగా రావయ్యా, సన్నికల్లు మీద కాలును తొక్కవయ్యా. ఆ చిన్ని మనసులో ఆశల్ని గమనించి నీ కంటి పాపక చూసుకోనాయనా అంటూ ముత్తైదువులు పెద్దలు అందరూ సుముహూర్తానికి విచ్చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి సందడి ఎలా ఉందయ్యా అంటే, అది గదిగోనైనా పెళ్లి సందడి. చింతయ్య వీరమ్మ గుండెల్లో ఆనంద పుజ్జడి, ఇద్దరికి ఇద్దరు కూడా చూడచక్కని జోడుగా ఉన్నారయ్యా. ఏమిటి, సీతారాముల్లాగా పార్వతి పరమేశ్వరులాగా అన్నమాట. వారిని దేవతలు దీవించగా కళ్యాణపు బొట్టు పెట్టిరి, కాళ్లకు పారాణి దిద్దిరి, నొసట బాసికము కట్టిరి, బుగ్గన చుక్కను అద్దిరి. సరిగ్గా ముహూర్తానికి ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య నాతి చరామి అనిపించి అందాలవరుడు చింతయ్య బంగారు తల్లి వీరమ్మ మెడలో మూడు ముళ్ళు వేశాడయ్యా. దేవతలు ముత్తైదువులు పెద్దలు అందరూ దీవించారు. ఆ తర్వాత ఏమైందాయనా? ఆ తర్వాత కొంతకాలమైంది కదప, నూతన దంపతులచే అటుమూడు నిద్దర్లు ఇటుమూడు నిద్దర్లు చేయించి వీరమ్మ అత్తవారింట్లో మెలిగే విధానం, అత్తారింట మోయవలసిన బాధ్యతలు చెప్పి ఆ శివా వీరమ్మను అత్తారింట దింపి వెళ్లారు పార్వతీ పరశురామయ్యలు. ఆ తర్వాత వీరమ్మ తల్లి కాపురం ఎలా సాగిందయ్యా? ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ అష్టైశ్వర్య భోగభాగ్యాలు లభిస్తాయి. ఆ అమ్మ అందరితో మెలిగిన తీరు, అత్తారింట్లో మసలిన తీరు ఎలా ఉందయ్యా అంటే, ఎలా ఉందయ్యా? ఆ వీరమ్మ అత్తారింట్లో తొలికోడి కూతతో నిద్రలేచేది, భర్త పాదాలను కళ్ళకద్దుకునేది, సూర్యుడు రాకముందు ముగ్గులేసేది, పాలను పితికి లేగదోడను వదిలేది, అత్తమామలకు సేవ చేసేది, భర్త మనసెరిగి మసలుకునేది. నాయన అదయ్యా గుణవతి లక్షణం అంటే అది. ఆ తర్వాత? ఆ తర్వాత కొన్నాళ్లకు వీరమ్మ మరిది పెళ్లి సంపన్న కుటుంబం నుండి వచ్చిన అచ్చమ్మతో జరిగింది నాయన. అచ్చమ్మ ధన అహంకారం గమనించిన వీరమ్మ ఇలా అన్నది, నా మాట విని నువ్వు ఆచరించవమ్మా చెల్లెలా, భర్త మాటకు ఎదురాడబోకు, నిజం కదా, అత్తమామల సేవ విడవంగబోకు, గోమాత సేవలు చేసిన చోట పాలు పెరుగు వెన్న పసిడి రాసులై కురుస్తాయమ్మా, కురుస్తాయి కదా, డబ్బున్న డాబును చూపకు చెల్లెలా, మాంగళ్య భాగ్యమే నిజమైన ధనమమ్మా, నిజమైన ధనమమ్మా, ప్రేమానుబంధాలు పెద్దల దీవెనలు పొంది నువ్వు కలకాలం వర్ధిల్లవమ్మా అంటూ తోటికోడలకి బుద్ధి చెప్పి మంచిదారిలో పెట్టిందయ్యా. ఇంత అవసరమైనప్పుడు పాలు పెరుగు వెన్న తీసుకుని వీధి వీధినా తిరిగి అమ్ముకొచ్చేదయ్యా. ఇలా ఉండగా అప్పుడు ఏమైందయ్యా, ఎందుకంత బాధపడుతున్నావు చెప్పు మరి. కాలమంతా ఒకే తీరన ఉండదు కదా నాయన, రామాయణంలో రావణాసురుడిలా, భారతంలో దుర్యోధనుడిలా, ఆ ఉయ్యూరులో
వీరమ్మ తల్లి పాలిట దుష్టగ్రహంలా కామాంధుడై ఆ ఊరి కరణం సుబ్బయ్య ఆ అమ్మను చూసి ఎన్నో విధాలుగా లొంగ తీసుకోవాలని చూశాడు నాయనా. అప్పుడు ఏమైందయ్యా? అప్పుడు ఆ వీరమ్మ తల్లి ఏమందంటే, ఏమైంది చెప్పవయ్యా? ఊరి పెద్దవు నీవు కరణమా, నీకింత కామ కావరము పనికిరాదు, గ్రామాన్ని ఏలేటి నీవు గ్రామసింహానివి. అంటే కుక్క ఆ ఊరి బాగులు కోరు నాయనా, నువ్వు ఊర కుక్కవు కాకు. సీతమ్మను కోరిన రావణుడు తన చావు తానే కోరి తెచ్చుకున్నాడు. చచ్చాడు రావణు చేతిలో. ద్రౌపదిని మోహించిన రారాజు వంశానికే ముప్పు తెచ్చుకున్నాడు. భీముడి చేతిలో చచ్చిపోలా? నా మాట వినురోరి కరణమా, నన్ను ఆశించబోకుమోరి అంటూ ఎన్నో విధాలుగా బుద్ధి చెప్పి కరణాన్ని పంపేసింది వీరమ్మ తల్లి. వీరమ్మ తల్లి చెప్పిన మాటలు విని మారిపోయాడా? మరి ఆ కరణం సుబ్బయ్య అంతటితో ఊరుకున్నాడా? ఊరుకుంటాడా నాయనా? కామంతో కళ్ళు మూసుకున్న వాడికి ఉచ్చ నీచాలు తెలియవు నాయనా. పక్కూర్లో ఉన్న వాళ్ల బావ గుజ్జుల సీతయ్యను పిలిచి విషయం చెప్పి వశీకరణం ఉపదేశించమన్నాడు నాయనా. అప్పుడేమైందయ్యా? అప్పుడు రావణాసురునికి నీతి బోధించిన మారీచుడులా ఎన్నో విధాల నచ్చజెప్పాడు సుబ్బయ్యకు ఆ గుజ్జుల సీతయ్య. ససేమిరా అన్నాడు కరణం సుబ్బయ్య. అంతేకాదు, సీతయ్య నువ్వు ఎలాగైనా సరే నాకీ పని చేసి పెట్టు అన్నాడు సుబ్బయ్య. నా వల్ల కాదు, నా వల్ల కాదు అన్నాడు సీతయ్య. అయితే వీరమ్మ మొగుడు చింతయ్య మన బాధ తట్టుకోలేక పొరుగురికి పశువుల్ని మేపుకోవడానికి వెళ్తున్నాడు, కాబట్టి చింతయ్యను కడతీర్చు, అప్పుడు వీరమ్మ నా వశమవుతుందన్నాడు. అయ్యో, ఎంత పనిచేశాడా దుర్మార్గుడు. లేదా నీ చెల్లెల్ని, అదే నా పెళ్ళాన్ని పుట్టింటికి పంపేస్తాను అన్నాడు సుబ్బయ్య. బా, ఎంత దుర్మార్గుడయ్యా సుబ్బయ్య. విధి లేక సరే అని సీతయ్య ఒక విషపు ముళ్ళు తీసుకుని చింతయ్య పశువుల్ని మేపే చోటుకు వెళ్లి అయ్యో పిక్కలో విషపు ముళ్ళు దించాడు. గాఢ నిద్రలో ఉన్న చింతయ్య ఆ నిద్రలోనే పైలోకానికి వెళ్లిపోయాడయ్యా, వెళ్లిపోయాడు. అయ్యో, ఈ విషయం వీరమ్మకు కలలో కనిపించింది. ఉలుక్కున లేచింది వీరమ్మ. ఏమైంది తల్లి, ఏమైంది తల్లి అన్నది అత్తమ్మ. ఏమని చెప్పను అత్తమ్మ, నా బ్రతుకు బుగ్గాయే అత్తమ్మ. ఏదో కష్టం వచ్చి నీ కొడుకు పడిపోయి దైవం మెపగబట్టి నా దైవాన్ని లాక్కెళ్ళే కలలోన ఈ ఊసు కనిపించెనిప్పుడు, కలలోన ఈ ఊసు కనిపించెనిప్పుడు అంటూ గోడు గోడునా రోదిస్తోంది వీరమ్మ. అప్పుడు భర్త శవాన్ని తీసుకొచ్చాడు మరిది భోగయ్య. అంతా ఒక్కసారి గొల్లయ్యా, ఊరు ఊరంతా కదిలి వచ్చింది. ఎలా జరిగింది, ఎలా జరిగింది ఘోరం అనుకుంటున్నారయ్యా అందరూ. మరి వీరమ్మ ఆ కరణం విషయం చెప్పలేదా? లేదు నాయనా, మౌనం కళా నాస్తి అన్నట్లు క్షమగల భూమాతలా మౌనం మోహించింది. సరిగ్గా ఆ సమయానికి ఉయ్యూరు జమీందారు గోల్కొండ నవాబు గారి ప్రతినిధి జిన్నా సాహెబ్ గారు వచ్చారు. తన పతితో సహగమనం చేసేందుకు అనుమతి వేడింది ఆ వీరమ్మ తల్లి. ముందు జమీందారు గారు జిన్నా సాహెబ్ గారు ఒప్పుకోలేదు నాయనా, కాని వీరమ్మ పట్టుబట్టడం వల్ల ఒప్పుకోక తప్పలేదు నాయనా. అప్పుడు చింతయ్య తండ్రి సోదరుడు గ్రామ ప్రజలు కలిసి చితి ఏర్పాటు చేశారు ఆ పుణ్యదంపతులిద్దరికీ నాయనా. అప్పుడు ఆ తల్లి వీరమ్మ ఏం చేసిందయ్యా? ఏం చేసిందయ్యా అంటే పసుపు దంపాలని ముత్తైదువుల్ని అడిగింది, బద్దలైన రోలును మోకాళ్ళ నదిమింది, పసుపు కుంకుమ తానే అలంకరించుకున్నది. అన్నలారా, నా తమ్ములారా, ఓ అక్కలారా, నా చెల్లెలారా, మరువకండి మీరు, విడిచిపోను మిమ్మల్ని, మీ మనసులోనే ఉంటాను, నలుగురూ మాటాడు చల్లని వేళ ఒక్కసారి నన్ను తలుచుకోండి, మరలిపోను నేను ఈ ఊరు వదిలి, మరల వస్తాను ఈ ఊరిని కాపాడా, పిల్లల పాపల నవ్వులతో నా పేరు విరబూస్తుంది అని అందరి దగ్గర సెలవు తీసుకుని చితిపైనున్న భర్త చింతయ్య తలను ఒడిలో ఉంచుకుని
సహగమనం చేసిందయ్యా బంగారు తల్లి వీరమ్మ. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది. మరి ఆ కరణం సుబ్బయ్య ఇంత చేసి హాయిగా ఉన్నాడా? హాయ్ ఇంకెక్కడ హాయి నాయన. శీలవతలను చెరబట్టిన వాడు హాయిగా ఉంటాడా? ఎందుకుంటాడు? ఉండడు. ఆ కరణం సుబ్బయ్యకి వీరమ్మ తల్లి సతీ సహగమనం చూసి ఇల్లు చేరిన వెంటనే కళ్ళు పోయాయి. చేసిన పాపము చెమ్మగిల్లగా అంటిన దోషము పీకనుల మగ కన్నులు లేని అంధుడాయను గిలగిలలాడి రక్తము కక్కెను హా అంటూ రక్తం కక్కుకుని కింద పడి గిలగిలలాడి మరణించాడయ్యా కరణం సుబ్బయ్య. పీడ విరగడయింది, చచ్చాడు దుర్మార్గుడు. ఆ తర్వాత? ఆ తర్వాత జిన్నా సాహెబ్ గారికి విషయం స్వప్నంలో సాక్షాత్కరింపజేసింది వీరమ్మ తల్లి. అప్పుడు జిన్నా సాహెబ్ గారు ఉయ్యూరు రాజావారితో సంప్రదించి వీరమ్మ తల్లి మహిమగల తల్లి, ఆ తల్లి పేరట మన ఉయ్యూరులో ఒక కోవెల తటాకం ఊయల స్తంభం కట్టించాలని చెప్పి ఆ భారాన్ని ఉయ్యూరు రాజావారికి అప్పజెప్పారయ్యా. రాజావారు వీలైనంత త్వరగా ఆ కార్యాన్ని పూర్తి చేసి మాఘశుద్ధ ఏకాదశి నాటికి అమ్మవారి గుడి తటాకం ఊయల స్తంభం నిర్మాణం గావించారు. వేద మంత్రాలతో వీరమ్మ తల్లి చింతయ్యల విగ్రహ ప్రతిష్ఠ చేశారు. పేదలకు అన్నదాన వస్త్రాలను పంచారు. ఆనాటి నుండి ఉయ్యూరు గ్రామదేవతగా భక్తులచే పూజలందుకుంటున్న వీరమ్మ తల్లిని కొలిచిన వారికి సకల శుభములు సర్వ ఐశ్వర్య ధన కనక వస్తు వాహనాలు లభిస్తాయి నాయన. ఇది సత్యం పునఃసత్యం. జయ వీరమ్మ తల్లి. జేజేలు పలకండి వీరమ్మ తల్లికి, తందానా తందాని తందనా. జేజేలు పలకండి చింతయ్య స్వామికి, తందానా తందాని తందనా. ఈ రాజానాలను ఈయంగా రండి, తందానా తందాని తందనా. రూప దీపాలతో కొలువంగా రండి, తందానా తందాని తందనా. మొక్కిన మొక్కులు తీర్థంగా రండి, తందానా తందాని తందనా. చిక్కులు మీకింక తొలగును నమ్మండి, తందానా తందాని తందనా. అటాక మందు స్నానము చేయండి, తందానా తందాని తందనా. పాప నాశము చేయును తుమ్మండి, తందానా తందాని తందనా. ఊయల ఊపి వీరమ్మ తల్లిని, తందానా తందాని తందనా. పాటలు పాడి బంగారు తల్లిని, తందానా తందాని తందనా. ప్రసన్నం చేయంగా ఆకల్పవల్లిని, తందానా తందాని తందనా. శరణము కోరండి వీరమ్మ తల్లిని, తందానా తందాని తందనా. తందానా తందాని తందనా. తందానా తందాని తందనా. అలా ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశి నాడు అనగా వీరమ్మ తల్లి చింతయ్యల విగ్రహ ప్రతిష్ఠ జరిగిన నాటి నుండి 15 రోజులు వీరమ్మ తల్లి సంబరం తప్పెట్లతో తాళాలతో హిందువులు ముస్లిములు క్రైస్తవులు అను భేదం లేకుండా ఊయల వేడుకతో ముత్తైదువుల పసుపు కుంకాల అర్చనతో ధూప దీప నివేదనలతో వీరమ్మ చింతయ్యల రథయాత్ర జరుగుతుంది నాయన. మాఘపున్నమి నాడు వీరమ్మ తల్లి చింతయ్యల కళ్యాణ ఉత్సవం జరుగుతుంది నాయన. నాట్య ప్రదర్శనలు, ఓహో కర్రసాములు వంటి అబ్బబ్బా వివిధ విద్యలను కూడా ప్రదర్శిస్తారు నాయన. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆ వీరమ్మ తల్లి తిరునాళ్లలో పాల్గొని అమ్మవారా అయ్యారా తల్లి కృపకు పాత్రులు కండి నాయన, పాత్రులు కండి. శుభమస్తు. మంగళం మహనీయ రూపిణి, మంగళం యదువంశాభ్యుదయకారిణి, మంగళం చింతయ్య హృదయ రాణి, మంగళం వీరమ్మ తల్లి శ్రీ దివ్యవాణి. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.